స్వాగతం. ఈరోజు వీడియోలో ఒకటి మార్కెట్ గురించి మాట్లాడతాను, రెండు ఒక ఐపీఓ ఉంటుంది కదా రైల్ వికాస్ ఐపీఓ అని, దాని గురించి కొంచెం మాట్లాడతాను. అది ఐపీఓకి సబ్స్క్రైబ్ చేయొచ్చా అక్కర్లేదా అనే దాని మీద, మిగతా అంతా కొంచెం జనరల్, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే వీకెండ్ కదా, మార్కెట్ ఎలాగో అయిపోయింది. ఫస్ట్ ఐపీఓ గురించే మాట్లాడతానండి. ఐపీఓ గురించి ఆలోచించే వాళ్ళు చూసేస్తారు కదా, అయిపోతుంది. ఇది చూసారా, రైల్ వికాస్ ఐపీఓ అనేది గవర్నమెంట్ సర్కార్ వారిదే, 100% ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది రైల్వే డిపార్ట్మెంటుకి అనుబంధ సంస్థ అన్నమాట, ఇండియన్ రైల్వేస్కి అనుబంధ సంస్థ. అయితే ఇందులో కొంత అమౌంట్ పబ్లిక్ ఆఫర్ చేసి డైవెస్ట్ చేసి చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఆలోచించడం. ఎట్లా అంటే, ఇది ఎంత చేయాలనుకుంటున్నారంటే, ఇన్ని కోట్లు అంటే 29th ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయింది కదా, క్లోజ్ 3rd April అనుకుంటాను, చెక్ చేయండి 3rd April. ఇది ప్రైస్ బ్యాండు 17-19 పెట్టారు, 17 మినిమము, లో 19 మ్యాక్సిమము. ఓకే, అయితే 14,000, ఇది ప్రైస్ బ్యాండు రిటైల్ పోర్షన్కి, రిటైల్ ఇన్వెస్టర్స్కి, మీలాంటి అలాంటి వాళ్ళకి 35% ఉంచారు, మిగతా అంతా 65% క్వాలిఫైడ్ ఇన్వెస్టర్, ఇన్వెస్టింగ్ బయర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తారు. ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి, క్వాలిఫైడ్ వాళ్ళకి ఇస్తారు. తర్వాత గవర్నమెంటు 482 కోట్లు, మరీ ఎక్కువేం కాదండి, 482 కోట్లు అమ్మటానికి సిద్ధపడింది. అయితే అది వీటిని ఏం చేస్తారండి ఈ డబ్బులు అంటే, గవర్నమెంట్ తీసేసుకుంటుంది, స్టేక్ హోల్డరు గవర్నమెంట్ కదా, 100% అమ్ముతుంది. ఈ డబ్బులు గవర్నమెంట్ ఖజానాకి వెళ్ళిపోతాయి. అంటే దీని నిమిత్తం పెడతారా, లేకపోతే అప్పులే ఉంటే తీరుస్తారా, అట్లా కాదు. ఓకే, తర్వాత రిటైల్ ఇన్వెస్టర్కి డిస్కౌంట్ ఏమైనా వస్తున్నదంటే 50 పైసలు వస్తున్నదండి డిస్కౌంటు. 50 పైసలు వస్తే అది 18.5 అవుతుంది. ఎందుకంటే హై ప్రైస్ నుంచి కదా మనం అప్లై చేస్తాం, చేయాలి ఏది అలాట్మెంట్ కావాలనుకుంటే. అంటే 19 రూపాయలకు బదులు 18.5 దొరుకుతుంది. తర్వాత మినిమం లాట్ సైజ్ తీసుకున్నట్లయితే ఇదంతా 14,820, మనకు తెలిసిందేగా మినిమం లాట్ సైజు 780 షేర్లు, 780 ఇంటూ 18.5 ఎంత అవుతుందో చూడండి. సుమారుగా మనకు తెలిసిన విషయమే కదా, 15,000-15,000 రూపాయల రేంజ్లో ఉంటుంది లాటు నార్మల్గా. ఇప్పుడు వచ్చేటటువంటి అన్నీ కూడా 15,000 రూపాయల రేంజ్, ఇది ఒక లాటు. ఇలా మల్టిపుల్స్ ఆఫ్ లాట్స్ కావాలంటే ఎంతైనా పెట్టుకోవచ్చు, ఇంకా ఫర్దర్ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే, పదకొండు ఏప్రిల్కి లిస్టింగ్ అట, లిస్టింగు 11th April. మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది కదా, మీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బిలియన్ డాలర్ క్వశ్చను, ఏమంటే ఇది సర్కార్ది, లోవర్ సర్క్యూట్లు అప్పర్ సర్క్యూట్లు టైప్ కాదు, మేనేజ్మెంట్ ఏదో చేయటం లేకపోతే ప్రమోటర్స్ ఏదో ఫ్రాడ్ చేయటం అట్లాంటివి ఏం చేయరు కదా, ఎందుకంటే గవర్నమెంట్ కదా, మందంతా చాలా తక్కువ, మిగతా అంతా గవర్నమెంట్దే, ఎలా పడితే అలా గవర్నమెంట్ చేసేది లేదు. అయితే ప్రాపర్గా మేనేజ్ చేసి, అంటే చక్కగా మేనేజ్ చేసి లాభాలు గడిస్తూ డివిడెండ్లు పంచుతూ ఇట్లా చేస్తారా, లేకపోతే మిస్మేనేజ్మెంట్ చేస్తారా, లేకపోతే ఏంటనేది అది మనం చెప్పలేం. అదర్వైజ్ మేనేజ్మెంట్ తరపు నుంచి ప్రమోటర్స్ చేసే ఫ్రాడ్స్ గవర్నమెంట్ చేయదు, దేర్ వీఆర్ సేఫ్. తర్వాత రైల్వే నుంచి వచ్చేటటువంటి పనులకి ఎక్స్క్లూజివ్గా ఈ కంపెనీకే ఇస్తుంది రైల్వే. అంటే సస్టైన్డ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్, అంటే గ్యారంటీడ్ బిజినెస్ అనేది దీనికంటూ ఉంది. చేయలేక
నష్టాలకు కూరుకుపోతుందేమో జీరో అయిపోతుందేమో అంటే అట్లాంటివి సూచనలు ఇక్కడ కనిపించడం లేదు. అయితే ఇది ప్లస్ సైడ్ గవర్నమెంట్ ది కాబట్టి కొంచెం సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. మనమే జీరో అయిపోయి ఇంటికి వెళ్ళాం అయితే ప్రైస్ రిస్క్ లేదంటే చాలా ఎక్కువ ఉంటుంది. ప్రైస్ రిస్క్ ఎప్పుడు ఉంటుంది ఈక్విటీకి? ఎందుకు ఉంటుంది? సగం అయిపోవచ్చు, మోర్ దాన్ దట్ అయిపోవచ్చు, ఏ రేంజ్ కానీ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూడండి, హాల్ లాంటి కంపెనీలు ఏమైనా, అది చెడ్డ కంపెనీ అని నేను చెప్పడం లేదు, ఇప్పటికీ కూడా నేను హాల్ మంచిదనే అనుకుంటాను. బట్ ఏంటి గవర్నమెంట్ చేసిందంటే చక్కగా ప్రైస్ కొద్దిగా గట్టిగా మంచి టైంలోని 2017లో కొంచెం బూమ్ టైప్గా అనిపించింది కదా రిలీజ్ చేసింది. అప్పుడు కొంచెం పీక్గా ఉంది కదా, అంటే కొంచెం బాగుంది కదా మార్కెట్, అట్రాక్టివ్గా ఉందని చెప్పి ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు ప్రైసింగ్ ప్రైస్ బ్యాండ్ మాత్రం కొద్దిగా హై లెవెల్లోనే పెడతారు కదా ఆ టైంలో, తీరా చూస్తే అది సస్టైన్ అవ్వలేదు. చాలామందికి ఇది మరి అలా కొని వదిలేసి ఉంచుకున్న వాళ్ళకి అది చూసినప్పుడల్లా బాధ కలుగుతుంది. బాధ కలగటం ఏంటి, మామూలుగా కొంచెం మెచ్యూరిటీ లేకపోతే ఇక గవర్నమెంట్నో లేకపోతే బ్లేమ్ గేమ్, గవర్నమెంట్నో లేకపోతే ఇంకా చెప్తాం ఇలా ఎలా అలాగా లేకపోతే నా అలాగా ఏదైనా వీడియోలో చెప్తే, నా యూట్యూబ్ వీడియోలో చూస్తున్నట్లయితే యూట్యూబ్ వీడియోలో చెప్పిన వాళ్ళని వాళ్ళ గురించి మాట్లాడుతుంటాం. ఎందుకని మాట్లాడుతుంటాం అంటే నిజానికి కడుపు మండుతుంది, డబ్బులు లాస్లో ఉంది కదా, లాస్ పోయింది, లాస్లోకి వచ్చాం కదా. సో బట్ అట్ ది సేమ్ టైం చూడండి, అదర్ సైడ్ నెగటివ్ సైడు లేదా మైనస్ సైడు ఏంటి అంటే మార్కెట్ ఏం చెప్తున్నదంటే ఇది కేవలం గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీద ఆధారపడి ఉంది కదా, రైల్వే ప్రాజెక్ట్స్ మీద. దీని మార్జిన్స్ ఎలా ఉంటాయో అంత అట్రాక్టివ్గా ఉండదేమో, పైగా గవర్నమెంట్ రన్ చేసేది కంపెనీ అంటే దాని మీద గ్లామర్ లేదు కదా. ప్రైస్ గ్లామర్ ఉన్న కంపెనీ ప్రైస్ షేర్ ప్రైసెస్సే బాగా పెరుగుతుంటాయి, పెర్ఫామ్ బాగా చేసినా కానీ నార్మల్గా ఉంటుంది తప్ప ప్రైస్ రైజ్ ఉండదు. ఎప్పుడు ఆ కంపెనీ మీద దాని పెర్ఫార్మెన్స్ మీద ఇది ఉన్నప్పుడు, నమ్మకం గ్యారంటీ ఉన్నప్పుడు మాత్రం ఉంటుంది. ఇది గవర్నమెంట్ కంపెనీ కదండి, పిఎస్యూస్, అందులో ప్రజెంట్ గవర్నమెంట్ లాస్ట్ 4-5 ఇయర్స్లో తీసుకున్నట్లయితే తనకు నచ్చిన విధంగా నడిపించింది కదా కంపెనీలని, తనకు నచ్చిన విధంగా ఇంత డివిడెండ్ ఇవ్వు అంటే ఇచ్చి తీరాలి. అట్లా అంటే అక్కడ మైనారిటీ ఇంట్రెస్ట్ని పట్టించుకోలేదు కదా, అది మైనస్ సైడు. తర్వాత గ్రోత్ వస్తుందా, ఎంత టైం పడుతుంది అనేది అదొక మైనస్ సైడు. థర్డ్ పాయింట్ ఏంటంటే రేపు పొద్దున ఇది ఇప్పుడు కొంచెం మంచి బాగా బయంట్గా మార్కెట్ బయంట్గా ఉన్నప్పుడు ఆఫర్ చేస్తున్నారు 17-19 అని, రేపు పొద్దున కొంచెం కరెక్షన్ టైంలోని కరెక్షన్ వస్తే ఇదే ఇప్పుడు హడ్కో లాంటివి చూడండి ఏమైనాయో. మరి ఇదే 17-19 రూపాయలు అంటున్నారు, 18.5 అంటున్నారు, మరి 19 రూపాయలు కూడా ఎక్కువే, 18.5 కూడా. రేపు పొద్దున 14-15కి రాదని కొటేషన్ ఏంటి నమ్మకం, ఏంటి గ్యారంటీ అని ఆ రకమైన నెగిటివ్ తీస్తున్నారు. ఎందుకంటే ప్రతిదానికి నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి కదండి. మరి నేనేమనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారని అంటే నా ఒపీనియన్తో పని లేదు. ఎందుకంటే నేను మీరు అప్లై చేయండి అని చెప్పినా మీరు చేయకండి, వద్దని చెప్పినా మీరు మానకండి. ఎందుకంటే నా ఒపీనియన్తో మీకు పనే ఉందో, మీరు స్వయంగా స్టడీ చేసి ఆలోచించుకుని చేయండి. నేనైతే నాకేమనిపిస్తున్నదంటే వేరే పని లేదా, ఐపీఓలకి ఎందుకు పెట్టడం, అందులో ఇలాంటి గవర్నమెంట్ దాన్ని ఐపీఓకి ఎందుకు పెట్టడం అని అనుకున్నాను పొద్దున్న నేను. ఎందుకంటే పెడతాము ఓ 15,000 బ్లాక్ అయిపోతుంది మినిమం లాట్. అసలు అప్లై చేసేవాళ్ళు ఎవరు కూడా జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి, అప్లై చేసేవాళ్ళు కూడా మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నా కూడా ఐపీఓలకు అప్లై చేసేది ఎప్పుడు కూడా ఎక్కువ అమౌంట్లు పెట్టకూడదండి, ఒక సింగిల్ లాట్కే పెట్టాలి. మీ దగ్గర ఉండొచ్చు 1 లక్ష 2 లక్షలు, ఒక లాట్ పెట్టండి అంతే లాటరీ. ఎందుకంటే ఐపీఓ ఈజ్ లైక్ ఏ లాటరీ. నేను కాదండి పాపం, నేనెవరిని చాలా చిన్నవాడిని, వారన్ బఫే లాంటి మహాశయుడు ఏం చెప్పాడంటే ఐపీఓ ఈజ్ లైక్ ఏ లాటరీ, నేను అసలు ఆయన నమ్మని పట్టించుకోను అన్నాడు. ఎందుకంటే కొత్తగా వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ మనం చెప్పలేము, పాస్ట్ ఎంతవరకు. సో ఆ రిస్క్ ఉంది. రేపు పొద్దున కొటేషన్ వచ్చిన తర్వాత కొంతమంది వెబ్సైట్లో రాశారు, ఆ వెయిట్ టిల్ ది కొటేషన్ కమ్స్, మార్కెట్ ఓపెన్ మార్కెట్లో కొనుక్కుందులు గాలిలే అని కూడా చెలవక్తులు విసిరారు. అంటే ఆ ఓపెన్ మార్కెట్లో తక్కువకు వస్తుందని అది చెప్పలేము. ఎందుకంటే రేపు 11వ తారీఖున, 11వ తారీఖు ఇంకా మార్కెట్ ఇంకా బయంట్గా ఉండి యాక్టివ్గా ఉంటే ఇక కనిపించిన ప్రతీది కొనేస్తుంటారు కదా వేలం వెరిగా. లక్కీగా ఏంటంటే మన వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్ చూసేవాళ్ళు అలా వేలం వెరిగా కొనటం లేదు అని నేను అనుకుంటున్నాను, కొనవద్దని కూడా చెప్తాను.
కరెక్షన్స్ వస్తేనే కరెక్షన్లోనే చూద్దాం, లేకపోతే మన డబ్బులు మన దగ్గర పెట్టుకుందాం. మన దగ్గర ఆల్రెడీ కొన్ని షేర్లు ఉంటాయి సాధారణంగా, ఆ సెల్ లెటర్ సెలబ్రేట్, అందులో కొన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎంజాయ్ చేద్దాం, అంతే తప్ప ఏం చేయద్దు. సో దీనికి ఇన్వెస్ట్ చేయాలా చేయక్కర్లేదా అంటే యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్. చేయవలసి వస్తే ఒక లాట్ కంటే ఎక్కువ చేయొద్దు, అదర్వైజ్ ఇంకొంచెం డౌట్ఫుల్గా ఎందుకులే అంత అవసరమా అనుకున్న వాళ్ళైతే వెయిట్ టిల్ ది కొటేషన్ కమ్స్. 11th April కొటేషన్ వస్తుంది, అలా అని చెప్పి ఆ రోజు 2-3 రూపాయల పైన వచ్చిందని అయ్యో మిస్ అయిపోయాను, 2 రూపాయలు ప్రాఫిట్ బుక్ చేసుకుందనో అలా అనుకోకండి, ఆ మెంటాలిటీ వద్దు. ఓకే, ఆ డెసిషన్ ఆనాడు డెసిషన్, అది కరెక్టే, ఓకే, ఇవన్నీ మామూలే. ఒకసారి మనం అనుకుంటాం, మనకు తెలుసు, గెస్సింగే కదా మనం చేస్తాం. 19 రూపాయలు 18.5 కొంటే ఇప్పుడు 20 వచ్చింది కొటేషన్, 1.5 రూపాయల లాభం వచ్చేదే ఓవర్ నైట్, మిస్ అయిపోయానే, మిస్ అయిపోయాను, డోంట్ వరీ, మిస్ అయిపోయానని అనుకోని ఓకే, ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. లాటరీ కదండి, లాటరీ తగిలితే చాలా బాగుంటుంది, లాటరీ తగలకపోతే పెద్ద ఉపయోగం ఉండదు. ఇది లాటరీ కాబట్టి తగలొచ్చు తగలకపోవచ్చు, మీరు ఆలోచించుకోండి. మీరు నేనైతే ఐపీఓస్, ఐఎమ్ నాట్ ఆన్ ది సైడ్ ఆఫ్ ఐపీఓస్. ఇప్పుడున్న కండిషన్ ప్రకారం ఐపీఓకి, ఐపీఓస్కి మంచి కాలం కాదని అనిపిస్తుంది. మంచి మంచి ఐపీఓలు వస్తాయిలేండి, మంచి మంచి ఐపీఓలు వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ట్రై చేయాలి. అలా మంచి మంచి ఐపీఓలు వచ్చే సీజను ఎప్పుడో చూడాలి. లెటస్ ఇవ్వండి, అట్లా చాలా సెలెక్టివ్గా వెళ్ళాలి ఐపీఓలు. ఈ ఐపీఓ విషయంలో కొంచెం 50-50 న్యూట్రల్గా ఉన్నాను నేను, మీరు డెసిషన్ తీసుకోండి మీ ఇష్టం, నేను చెప్పేది ఏం లేదు. నేనైతే మామూలుగా ముందే చెప్పేస్తాను కదా ఇది లాటరీ అని, అదే నేను చెప్పడం కాదు యాక్చువల్గా, ఆయన బారెన్ బఫే గారి అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతున్నాను నేను, మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మార్కెట్కి వద్దాం. మార్కెట్ గమనించారండి ఎలా ఉంది, అదేదో సినిమాలో మోసగాళ్ళకు మోసగాడా ఏదో, మొత్తానికి అది ఇంగ్లీష్ సినిమాని తీసుకుని కృష్ణ గారు తెలుగులో తీశారు ఆ సినిమాని, తెలుగులో కొంచెం దాన్ని ఆ స్టోరీని తీసుకుని. నాగభూషణ్ గారు పాట ఉంటుంది, ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా, తీపిగుందా చేదుగుందా అబ్బాయా అని, తీపిగుందా వేడిగుందా చల్లగుందా అబ్బాయా అని పాడతాడు కృష్ణ గారి సొంత సినిమా. అది వెంటనే అమ్మేసుకున్నాడు, లేకపోతే డబ్బులు వచ్చిండే ఆయనకి, బాగా ఆడింది. వెంచర్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయటంలో, సాహసం చేయటంలో హీరో కృష్ణ గారిని మించిన వారు లేరు. ఆయన ఆయన చాలా వెంచర్స్ క్లిక్ కూడా అయినాయి, కొన్ని పోయాయి కూడా పాపం. మరి అల్లూరి సీతారామరాజు గారు సినిమా తీసుకోండి, అట్లా ఆయన చాలా వెంచర్స్ చేశారు, చేసి చూపించారు కూడా. ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ ఇన్ ఏ జూబులెంట్ మూడ్, హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్ అని రోజు రాసుకుని అది చూసుకోండి. ఎందుకని మార్కెట్ బయంట్ మోడ్లో ఉంది, దానికి కారణం మీకు జస్ట్ గివ్ మీ 1.5 మినిట్. నేను కొన్ని పాయింట్లు నోట్ చేసుకున్నాను కదా, చూసి చెప్తాను. ఒకటి, ఎఫ్ఐఎస్ స్టిల్ బయింగ్ అండి, ఎఫ్ఐఎస్ ఏమైనా ఆగటం లేదు, వెనక ఆడటం లేదు, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. కొనండి కొనండి, మనం మా షేర్లు పెరుగుతున్నాయి కదా, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడైతే కొంత కొన్ని కొన్ని వెబ్సైట్స్ అయితే 12,400, 12,700, 12,000 వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే పెరుగుతుంటుందో హయ్యర్ లెవెల్ టార్గెట్స్ ఇస్తూ ఉంటారు, నెక్స్ట్ టార్గెట్ ఎంత ఉంటుంది అంత ఉంటుందని. అయితే సేఫ్ సైడ్ ఎందుకని, సేఫ్ సైడ్ అని ఏం చెప్తారు, ఇన్ 12 మంత్స్ అని, బై నెక్స్ట్ డిసెంబర్ అని, లేకపోతే బై నెక్స్ట్ మార్చి ఎండ్ అని, అట్లా చెప్తారు. ఏమండి ఇవేమీ పట్టించుకోవద్దు, యాక్చువల్గా వెళ్తుంటే ఓకే వెళ్తున్నదాన్ని చూడండి, ఆనందించండి, వెళ్ళకపోతే ఓకే అని అనుకోండి. ఎందుకని పెరుగుతుంటేనేమో హయ్యర్ లెవెల్ టార్గెట్స్ చెప్తారు, తగ్గుతుంటేనేమో ఇంకా కింద టార్గెట్లు చెప్తారు, ఇవన్నీ వేస్ట్. మన కళ్ళ ముందు పెరిగితే నిజం, తగ్గితే అది నిజం. గెస్ చేయొద్దు, ఏమనుకోవద్దు. 12,400 ఏంటి, ఒకసారి 12,000 13,000 వెళ్ళిపోతుంది, అప్పుడు ఏం చేస్తారంటే 14,000 టార్గెట్, 14,000 చిల్లర ఏదో చెప్తారు, నెక్స్ట్ టార్గెట్ చెప్తారు టెక్నికల్గా గ్రాఫ్లు చూసి. అంటే వాళ్ళు తప్పని చెప్పను, రైట్ అని చెప్పను, బట్ ఇన్ బిట్వీన్ 12,400 12,700 ఇలా వెళ్ళిపోతుందా, మధ్యలో కరెక్షన్స్ ఉండవా, ఒకసారి డీప్ కరెక్షన్స్ ఉండొచ్చే. డీప్ కరెక్షన్ అంటే 10% అండ్ అబవ్ అయితే డీప్ కరెక్షనే, వెరీ డీప్ అంటే ఇంకా అది దండం పెట్టేస్తారు అందరూ, అందరూ దండం పెట్టేస్తారు, నా వీడియోలు కూడా చూడరు. తర్వాత రావు గారు అది చెప్పారని కొన్నాను, ఇది చెప్పారని కొన్నాను అంటారు. నేను రికమెండేషన్ చెప్పాను కానీ ఎవరో ఒకరిని పాపం బ్లేమ్ చేయాలి కదా, అలాంటి పరిస్థితి వెరీ డీప్ కరెక్షన్. ప్రస్తుతం అయితే అలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు, డీప్ కరెక్షన్ మనకు చెప్పి రాదు,
అప్పుడప్పుడు అనుకోకుండా వస్తుంది. ఈలోగా ఏంటంటే పెరుగుతున్నది. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితి ఏంటంటే జాగ్రత్తగా వినండి తమ్ముళ్ళు, నాకు తెలుసు ఎవరెవరు చూస్తున్నారో, నా వీడియో ఎవరు చూస్తారో, మార్కెట్ గురించి నేనేం చెప్తానో వినాలని కుతూహలంగా చూస్తుంటారు కొంతమంది నాకు తెలుసు. వాళ్ళు వాళ్ళ గురించి నాకు ఐడియా ఉంది, చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. నా అనుభవం ఏం చెప్తున్నదంటే ఇది బుల్లిష్ మోడ్లో ఉంది. ట్రెండ్ రివర్సల్ వచ్చే వరకు, ట్రెండ్ రివర్సల్ క్లియర్గా కనిపించే వరకు ఇది పెరుగుతూనే ఉంటుంది. రిపీట్ చేయనా, బుల్లిష్ మోడ్లో ఉంది మార్కెట్, ట్రెండ్ రివర్సల్ క్లియర్గా కనిపించేంత వరకు ఇది పై పైకి వెళుతూనే ఉంటుంది. ఎవరైనా షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి చాలా చేదుగా ఉండి ఉండొచ్చు, రాత్రికి నిద్ర పట్టకపోవచ్చు. పెరుగుతున్నప్పుడు ఎదురెళ్ళకూడదు, పెరుగుతున్నప్పుడు ఇంకెంత పెరుగుతుందిలే అని చెప్పి ఎదురెళ్ళకూడదు, అలా వదిలేయకూడదు. ఏదో స్టేజ్లో బయటకు వచ్చేసి చూద్దాంలే, సెల్లింగ్ సిగ్నల్ క్లియర్గా వచ్చి ఇది దీనికి తగ్గేటట్టుంది, తగ్గటానికి ఛాన్సెస్ చాలా క్లియర్గా కనబడుతున్నాయంటే అప్పుడు వెళ్ళాలి. ముందుగా యాంటిసిపేట్ చేసి షార్ట్లు వెళ్ళకూడదు. లేదా వెళ్ళేటట్టయితే మీకు ప్రాపర్ హెడ్జింగ్ తెలియాలి, బ్యాలెన్సింగ్ తెలియాలి. బ్యాలెన్సింగ్ తెలిస్తే పైకి వెళ్ళినప్పుడు డబ్బులు సంపాదించవచ్చు, కిందకు వచ్చినప్పుడు డబ్బులు సంపాదించవచ్చు. ఎవరో ఒక అబ్బాయి డెరివేటివ్స్ ఐఎల్డీ అని మా గ్రూపే డెరివేటివ్స్ కోసం అప్లై చేశాడు, ఓకే చేసాం అబ్బాయిని, ఎందుకంటే మా గ్రూప్లో ఉన్నాడు, అదొక రీజను. మెసేజ్ పెట్టాడు, పరాణం 30% ఎక్స్పెక్ట్ చేయొచ్చా డెరివేటివ్స్లో అని. మా గ్రూప్ అబ్బాయే కదా, నో ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పా. 30% to 20% అక్కడ ఫిక్స్డ్గా రాసి ఉందా ఇది? దిస్ ఈజ్ ఎన్ ఎడ్యుకేషన్ కోర్సు, నేర్చుకో. నేను క్లియర్గా చెప్పా ఇది నేర్చుకో. నేర్చుకున్న తర్వాత మా పగ్గం నీ చేతిలో ఉంటుంది, మరి ఎలా నడుపుతావు అనేది చూసుకో. 30% ఏంటి, 300% కూడా రావచ్చు, లేకపోతే పోవచ్చు. ఇప్పుడు గుర్రపు స్వారీ నేర్పుతారు కానీ ఎక్కి గుర్రం నీతో పాటు నేను ఎక్కించుకుని రోజు గుర్రాన్ని నడిపించారు నీతో నడవరు ఎవరో. గుర్రపు స్వారీ నేర్పిన వాళ్ళు, మరి ఆ గుర్రపు స్వారీ నేర్చుకున్న వాళ్ళు అందరూ ఒకేలా గుర్రాన్ని నడపరు. ఎలా నడుపుతారు? వాళ్ళకున్నటువంటి ఇమోషన్స్ని బట్టి, టాలెంట్ని బట్టి, వాళ్ళకున్నటువంటి టేస్ట్ని బట్టి ఆ గుర్రాన్ని నడుపుతారు. ఒక్కొక్కరు చాలా బాగా నడుపుతారు, నేర్పిన వాడికంటే బాగా నడుపుతారు, ఒక్కొక్కరు పడిపోతారు, దెబ్బలు తగులుతాయి. కాబట్టి 30% to 20% ఏం కాదు. అది నేను ఎందుకు ఇక్కడ చెప్పడం, ఎక్కువలో తక్కువలు అవన్నీ అది మీ చేతిలో ఉంది. అలా ఎక్స్పెక్టేషన్ తోటి కాదు, నేర్చుకుంటాను, నేర్చుకుని దీనికి ఏంటి టెంపర్మెంటు. మెయిన్గా నేను నా బాధ ఏంటంటే ఈ స్ట్రాటజీలు టెక్నిక్లు చెప్పేవాళ్ళు ల్యాక్ కాదు, బోల్డ్ మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, నాకన్నా ఎన్నో రెట్లు బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ నాకు నా విషయంలో నాకు నమ్మకం ఉంది, నా అనుభవం, నా ఎక్స్పీరియన్సు. అసలు దీనికి ఎలాంటి టెంపర్మెంటు, రైట్ టెంపర్మెంటు, అసలు దీనికి ఎలాంటి సైకాలజీ, ఎలాంటి డిసిప్లిన్ కావాలి, ఎలాంటి టెంపర్మెంట్ కావాలనేది అది బాగా, అది ముఖ్యంగా నేర్చుకోవాలి, అది చెప్పాలి. నా తాపత్రయం అది చెప్పు తీరుతాను. కొంతమందికి సుత్తి సోది అనిపిస్తుంది, ఏం పర్లేదు, ఐ డోంట్ మైండ్. ఈ ప్రపంచంలో విమర్శించే వాళ్ళకి కరువ, మంచి పని చేసినా విమర్శిస్తారు, చెడ్డ పని ఎలాగో విమర్శిస్తారు. అస్సలు పట్టించుకోకుండా ఉంటేనే ఉంటాం. సో అందుకని ఏంటంటే మార్కెట్ని మీరు పట్టించుకోకండి, పెరిగితే ఓకే, తగ్గినా ఓకే. మీకు తెలిస్తే మీరు షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళైతే ఇంకా లేదు, నేను షార్ట్ నేను లాసులు బుక్ చేసే అలవాటు లేదు నాకు, దీన్ని ఏదో చేయాలంటే మీకు కొంచెం హెడ్జింగ్ తెలిస్తే ఆ టెక్నిక్ ద్వారా మీరు సేవ్ అవుతారు. అంటే పెరుగుతున్నప్పుడు మీ దీని పొజిషన్ ప్రొటెక్ట్ చేసుకుంటారు హెడ్జింగ్ ద్వారా, తగ్గుతున్నప్పుడు బంపర్ కొట్టేస్తారు, బంపర్ ఛాన్స్. కొంచెం మెచ్యూరిటీ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, అదేం చిన్న విషయం కాదులేండి, నేను చెప్పినంత తేలిక కాదు. తలబొప్పులు కొట్టేసినాయి అవి చూసి చూసి చేసి చేసి. కాబట్టి ఇప్పుడు ఏంటి మార్కెట్ గురించి అంటే, మార్కెట్ ఈజ్ ఇన్ ఏ బయంట్ మూడ్. మరి ఏంటి, కరెక్షన్స్ రావండి, చెప్తున్నాను వినండి. మేజర్ ఈవెంట్ హెడ్ ఏంటంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది, జాగ్రత్తగా వినండి, కొంచెం ఎక్కువ టైం పడుతుందేమో పర్వాలేదు. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది కదండి, అది ఎప్పుడు ఉంది? April 2nd week అనుకుంటాను, ఎప్పుడో డేట్ చూసుకోండి మీరే. సారీ, ఈ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఏంటి ఎక్స్పెక్టేషను? ఇన్ఫ్లేషన్ రేట్ డౌన్గా ఉంది,
తర్వాత డాలర్ కూడా అండర్ కంట్రోల్ పరిస్థితులు బాగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే బాగుంటుంది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలి అంతే కాకుండా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుందని నమ్ముతున్నది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఆ పేరు మీద ఇప్పుడు బయెంట్ గానే వెళ్తారు అంటే ఆ పేరు మీద పై పైకే వెళ్తారు మరి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ బాగోకపోయినా లేకపోతే క్రెడిట్ పాలసీ బాగున్నా కూడా ఓవర్బాట్ పొజిషన్లో మార్కెట్ ఉంటే అప్పుడు ఏం చేయొచ్చు వీళ్ళు ప్రాబబిలిటీ నెంబర్ 1 ప్రాబబిలిటీయే చెప్తున్నాను గ్యారెంటీ ఏం లేదండి ప్రాబబిలిటీ ఏంటంటే సెల్లింగ్ అనేది క్రెడిట్ పాలసీ బాగున్నా కూడా అలాంటి సందర్భాలు నేను చూశాను డిసిషన్ అయిపోయింది పాలసీ బాగుంది అక్కడి నుంచి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెడతారు సెల్లింగ్ అని అన్న నేను వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెడతారు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెట్టిన తర్వాత మిగతా వాళ్ళు సెల్లింగ్ మొదలు పెడతారు షార్ట్ కవరింగ్ షార్ట్ సెల్లింగ్ వీళ్ళు వాళ్ళు కలిపి కొట్టడమే అక్కడ వెళ్తూ 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 అక్కడ కరెక్షన్ రావచ్చు మేజర్ కరెక్షన్స్ ఏ రాకపోయినా కొంచెం రీజనబుల్ కరెక్షన్ రావచ్చు ఒక ఓవర్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైము 2 to 5% కరెక్షన్ రావచ్చు దానికోసం వెయిట్ చేయాలి అంటే అట్లీస్ట్ మీరేం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నది డాలర్ కూడా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతున్నది పెద్ద ఏమి డాలర్ పర్వాలేదు బాగానే ఉంది క్రూడ్ ధరలు మాత్రం కొద్దిగా ఇంప్రూవ్ పెరిగే అవకాశం ఉంది మార్కెట్ ఇట్లాంటప్పుడు పట్టించుకోదు ఇంటర్నేషనల్గా కూడా చిన్న చిత్తగా ఏమైనా జరిగితే పట్టించుకోదు ఎందుకండి మొన్న మధ్యనే పీక్ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ చిన్న కరెక్షన్ వచ్చి మళ్ళీ ప్రయాణం తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది కాబట్టి అప్వార్డ్ మూడ్లో ఉన్నప్పుడు ఈ చిన్న ఇట్లాంటి పట్టించుకోదు మార్కెట్ వెళ్తూనే ఉంటుంది అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడండి వీలైతే దండం పెట్టి షార్ట్ పొజిషన్స్ క్లోజ్ చేసుకోవటం తర్వాత చూడటమే ఇంకా తగ్గితే తగ్గుతుంది అనుకుంటే అప్పుడు పెట్టండి ఫ్రెష్గా అంతేగాని ఎక్కడన్నా చిన్న కరెక్షన్ వస్తే ఇంకేముంది ఇక్కడి నుంచి తగ్గిపోతుంది చాలా పెరిగింది ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎంత పెరిగిందో ఎప్పుడు చూడకండి ఎంతైనా పెరగలదు పెరిగేటప్పుడు మీకు అర్థమవుతున్నదా ఇండివిజువల్ షేర్ కానీ ఇండెక్స్ కానీ 11 10 10,800 10,900 దగ్గర ఉంది ఏది పాకిస్తాన్ అది ఏదో అటాక్ జరిగింది కదా పుల్వామా దాడి తర్వాత అక్కడి నుంచి ఏంటి ఎంత పెరిగింది 700 పాయింట్లు పెరిగింది 800 పాయింట్లు పెరిగింది ఇంకా పెరుగుతుందా ఆ లెక్కలేయకండి ఎంత పెరిగిందో చూడకండి ఎంతైనా పెరగలదు పెరిగేటప్పుడు అలాగే ఎంత తగ్గుతుందో కూడా చూడొద్దు తగ్గేటప్పుడు ఎంతైనా తగ్గలదు దానికి లిమిట్ లేదు అలాగే షేర్ కూడాను ఇదేంటిది యునైటెడ్ ప్రాస్పరస్ లిమిటెడ్ ఊరికే సరదా చెప్తున్నాను యునైటెడ్ ప్రాస్పరస్ లిమిటెడ్ 500 600 700 ఎవరు పట్టించుకోలేదు 700 దగ్గర చాలా కాలం ఉంది 700 నుంచి 800 అయింది 800 నుంచి 900 అయింది ఇప్పుడేమో 900 నుంచి 1000 రూపాయలు అయిపోతున్నది ఏంటిది ఇంకెంత పెరుగుద్ది చూస్తాను షార్ట్ కొడతాను ఇంకెంత పెరుగుతుంది బాగా పెరిగిందిలే ఇక తగ్గుద్ది చిన్న చిన్నగా తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరగచ్చు అసలు ఎంత పెరుగుతుంది పెరిగేటప్పుడు షేర్ ఎంత పెరుగుతుంది అన్న లిమిట్ ఉండదు తగ్గేటప్పుడు ఎంత తగ్గుతుంది అనేది లిమిట్ ఉండదు కానీ తగ్గేటప్పుడండి చాలా సందర్భాల్లో లిమిట్ ఉంటుంది మంచి షేర్లకి అంతకన్నా తగ్గవు కానీ పెరిగేటప్పుడు మాత్రం లిమిట్ ఉండదు సుమా బుల్స్ పవర్ అలాంటిది అందుకని గుడ్ న్యూస్ ఏంటంటే చాలా షేర్లు పెరుగుతున్నాయి కీప్ అండ్ కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చేసుకోండి కొద్ది కొద్దిగా సెలబ్రేట్ చేయండి కీప్ క్యాష్ ఎప్పుడో మళ్ళీ వస్తుంది అవకాశం అప్పుడు యూస్ చేసుకోండి ఆ క్యాష్ని లేకపోతే అలా ఉండండి సెలబ్రేట్ చేయండి ఐ బుక్డ్ ప్రాఫిట్ ఐ హ్యాడ్ 20% ఐ హ్యాడ్ 10% 30% ఓకే అయితే టోటల్గా సెల్ చేయకండి ఎందుకంటే ఇంకా మళ్ళీ తర్వాత పెరిగిన తర్వాత అయ్యో అన్నీ అమ్మేశానని ఫీల్ అవుతారు అందుకని కొంత అమ్మండి ఇంకా పెరిగిందనుకోండి మీకు పీక్ అనిపించింది అనుకోండి యూపీఎల్ ఏ 1000+ వచ్చిందనుకోండి పర్వాలేదులే చాలులే ఇంకెంత అనుకుని కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి తర్వాత ఎప్పుడైనా వస్తే మీ అదృష్టం చూసుకోండి లేకపోతే వదిలేయండి సంవత్సరంన్నర 6 నెలల తర్వాత ఎప్పటికప్పుడు దిగి రాకపోతుందా ఇప్పుడు షేర్లు చాలా షేర్లు 52 వీక్ హైలో నడుస్తున్నాయి ఇప్పుడు 52 వీక్ హైలో నడుస్తున్నాయి కానీ నెక్స్ట్ కమింగ్ 6 మంత్స్ 9 మంత్స్లో ఈ 52 వీక్ల హై కంటిన్యూ అవుద్దా అన్నిటికీ వీటన్నిటికీ అవ్వదు కదా లాజిక్ చూడండి అవి 52 వీక్ హైలో ఉన్నవి 1 పాయింట్ ఎప్పటికప్పుడు కరెక్షన్ వస్తుందే అప్పుడు చూస్తారు ఓహో 1060 అనేది 1160 అనేది దీనికి 52 వీక్ హయ్యా ఆ తర్వాత తగ్గిందా ఆ తర్వాత రేటుకి మళ్ళీ వెళ్ళలేదే 52 వారాల్లో అంటే సంవత్సరంలో తగ్గే ఉందే అని అనిపిస్తుంది అయ్యో అప్పుడు అమ్ముకుని ఉంటే బాగుండేదేమో అట్లా తెలీదు అదే మార్కెట్కున్న స్పెషాలిటీ
అందువల్ల ఏంటంటే కొంచెం కొంచెం పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి మంచిదేలైనా గానీ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి మంచి అనువైన టైం కాబట్టి పెరగనండి పెరుగుతూ ఉండే కొద్దీ చేసుకోండి సెలబ్రేట్ కదండి సెలబ్రేట్ సెలబ్రేటింగ్ టైం ఇది అంతేగాని ఇంకా ఏంటి అనేది అయితే చాలా మంది మైండ్ లో ఇది ఉంది ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు ఉండేది నా చిన్నతనంలో ఇలా ఆలోచించేవాడిని ఇలా ఆలోచించేవాళ్ళు మీరు కూడా ఉంటారు ఏంటండి అది ఏంటి నా షేర్ పెరగట్లేదు ఏంటి అది పెరుగుతుంది ఇది పెరుగుతుంది పెరుగుతుంది అంటారు మార్కెట్ పెరుగుతుంది నా షేర్ ఏంటి పెరగట్లేదు అని మీలో చాలా మందికి ఉంది కదా అలాంటి ఆలోచన నిజంగానే మీ షేర్లు పెరగట్లేదేమో మీ దగ్గర ఉన్న షేర్లలో కొన్ని కదా ఎందుకని అలాగా ఇప్పుడు పండగ ఊరంతా పండగ ఉంది కానీ మన ఇంట్లో మనం మనం పండగ చేసుకుంటే అప్పుడు పండగ గాని ఊరంతా పండగ చేసుకుంటున్నారు మనం చేసుకోలేదు అనుకోండి మనకి సంబంధించి ఏంటా పండగ ఎండగా ఏలాబు మన షేర్ పెరిగితే మనకి సెలబ్రేషన్ కానీ షేర్లు పెరిగితే ఊళ్ళో ఉన్న ఊళ్ళో వాళ్ళ షేర్లన్నీ పెరిగితే మనకు వచ్చిన ఏముంది దాని గురించి నెక్స్ట్ రేపు సాటర్డే కదండి జనరల్ లెసన్ లాగా దాని గురించి రేపు మాట్లాడతాను ఓకే అండి ఆల్ ద బెస్ట్ ఎందుకు అలా జరుగుతుంది అనేది నాలుగు ముక్కలు నాకు ఉన్నటువంటి అనుభవాన్ని జోడించి చెప్తాను ఓకే అండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్.